హలో మై టు వండర్ఫుల్ లిసనర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అందరికీ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రులు గుండా చెప్పడు. అండ్ హ్యాపీ అవర్ లో మీరు తెలుసుకొని చేయడానికి వచ్చేసింది నాన్ స్టాప్ మాటలు సార్ నమి, మీ ఆర్జే నమి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ థర్స్డే అందరికి. ఎలా ఉన్నారు? వాట్సాప్, వాట్స్ న్యూ, హౌస్ లైఫ్, హౌస్ వర్క్, వర్క్ ఈజ్ వర్షిప్ వార్షిప్. ఐ నో మీరు ఏం చెప్తారు, కానీ ఇంకా వన్ డే ఉంటే వీకెండ్ వచ్చేస్తుంది కాబట్టి షియర్ అప్ అందరూ. అండ్ వీకెండ్ కి రంగం సిద్ధంగా ఉంది అనమాట. నిన్న నేను ప్రామిస్ చేసినట్టు ఇవాళ కూడా ఇట్స్ గోయింగ్ టు బి అ మ్యూజికల్ ట్రీట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మరి గాలా పాపప్ వారి సౌజన్యంతో, వారి అండా దండాతో మన వెరీ ఓన్ తెలుగు బ్యాండ్ అయినటువంటి కెప్రిసియో బ్యాండ్ మెంబర్స్ ఇవాళ కూడా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇంటర్వ్యూ చేయబోతున్నారు. అండ్ వాళ్ళందరితోటి మనం మాట్లాడబోతున్నాము విత్ డబుల్ ది ఎనర్జీ అనమాట. సో ఐమ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ మనకి ఎట్లా అంటే వారోత్సవాల టైప్ లో జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ అనేవి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ పాటలు వింటాం అనేది. సో మరి వీకెండ్ ని వెల్కమ్ చేయడానికి అయితే ఐ డోంట్ థింక్ దర్స్ ఎనీ అదర్ యునో బెటర్ వే. సో మై డియర్ లిజనర్స్, ఇన్ కేస్ మీరు కనుక నిన్నటి షో మిస్ అయ్యి ఉంటే హియర్స్ యువర్ ఛాన్స్ అనమాట. మరొకసారి కెప్రిషియో బ్యాండ్ గురించి తెలుసుకోవటానికి, వాళ్ళ మ్యూజికల్ జర్నీ గురించి తెలుసుకోవటానికి, అండ్ వాళ్ళ అమేజింగ్ వాయిస్ లు వినటానికి. సో 27th April నా డాలస్ లో జరగబోయే ఎక్స్క్లూజివ్ లైవ్ ఈవెంట్ లో పర్ఫామ్ చేయబోతున్నారు మరి కెప్రిషియో బ్యాండ్ వారు. సో ఇంకా మాటల్లే మాట్లాడుకోలేవన్నమాట. సో లెట్ అస్ వెల్కమ్ దెమ్. గాలా పాపప్ ఆర్గనైజర్ అయినటువంటి అరుణ్ గారిని, అట్లానే కెప్రిషియో బ్యాండ్ లీడ్ వోకలిస్ట్ అయినటువంటి ఏక్నాథ్ కిరణ్ అండ్ దినకర్ అండ్ పర్కషనిస్ట్ సాయి తేజ గారిని హార్టీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ హ్యాపీ అవర్ షో అండి. మళ్ళొక్కసారి మాట్లాడటం ఇట్స్ ప్లెజర్ నాకైతే నిజంగా. సో ఫస్ట్ మరి ఒక ఐస్ బ్రేకర్ లాగా ఒక చిన్న రాపిడ్ ఫైర్ మీ నలుగురు తోటి, ఓకే అంటారా? వెళ్ళిపోతారా కట్ చేసి వెంటనే? సూపర్. సో మరి ఫస్ట్ నేనైతే తేజ గారితో బిగిన్ చేద్దామని అనుకుంటున్నాను. తేజ గారు, సో రాపిడ్ ఫైర్ అనమాట, ఏమి చాలా కష్టాల్లో పెట్టే క్వశ్చన్స్ అస్సలు అడగను. దిస్ ఆర్ దాట్, యూ జస్ట్ హావ్ టు చూస్ అనమాట. సింపుల్ క్వశ్చన్స్, ఓకే? ఓకే, సో తేజ గారు, హియర్ గోస్ యువర్ క్వశ్చన్స్. కహూన్ ఆర్ తబ్లా, మీరు ఏది పిక్ చేస్తారు? తబ్లా. ఓకే, ఇళయరాజా గారు, రెహమాన్ గారు? ట్రికీ క్వశ్చన్, ఇద్దరిని పిక్ చేసుకుంటా, నో వన్ ఆన్సర్ గా. దిస్ ఆర్ దాట్ చెప్పాలి మాకు, ఐ నో చాలా ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఇది. బట్ ఎప్పుడైనా అంటే నా ఎక్ అయితే ఐ థింక్ ఐ విల్ గో విత్ ఫస్ట్ విత్ ఇళయరాజా గారు, దెన్ రెహమాన్ గారు. యా, ఓకే, సూపర్ సూపర్ అండి. దెన్ ఆటోగ్రాఫ్ సెల్ఫీ? సెల్ఫీ సెల్ఫీ. ఓకే ఓకే, ఇంకా ఐ థింక్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ స్టేట్ టు గివ్ ఎన్ ఆటోగ్రాఫ్. ఓకే ఓకే, యా ఓకే. దెన్ చిల్డ్ బీరా చప్పట్ల? Sorry? Chilled beer, chappatla. What gives you more high? Hello? Yeah, question simple. Chilled beer, chappatla. That's what I'm saying. Yeah, yeah. Teja garu, what do you mean? Yeah. Right. Chilled beer, chappatla. What gives you more high? Chappatla, obviously. ఓకే, ఆసమ్ ఆసమ్. సో చాలా ర్యాపిడ్ గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. మూవింగ్ ఆన్ టు ఏక్నాథ్ గారు, మరి సో ఎస్పీ బీనా హరిహరణ? ఓకే ఓకే, పల్లవ్యా చరణమా? సో హౌ డు యూ లైక్ టు స్టార్ట్ యువర్ సాంగ్ వెన్ సంబడి ఆస్క్స్ యూ టు సింగ్? చరణం. I know, right? చాలా 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 బ్యూటిఫుల్ వే టు స్టార్ట్ లాగా అనిపిస్తుంది. యా, సూపర్ సూపర్. సో మెలడీయా ఫాస్ట్ బీటా? నేను స్టార్ట్ చేసిన సగం సాంగ్స్ కూడా చేయడం. ఓకే సారీ. యా ఎగ్జాక్ట్లీ, చెప్పండి చెప్పండి. అదే, నేను స్టార్ట్ చేసే సగం సాంగ్స్ చేయడంతోనే స్టార్ట్ అవుతాయి. సో చేయడం. యా యా, సూపర్ అండి. దెన్ పబ్బా పబ్జియా? ఓకే ఓకే, మెలడీనా ఫాస్ట్ బీటా? మెలడీ. ఓకే ఆసమ్. సో లాస్ట్ క్వశ్చన్ టు యూ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ ఫ్రెండ్స్ ఆ, ఎనీ డే వాట్ వుడ్ యు పిక్? ఫ్రెండ్స్ ఎనీ డే. ఓ ఆసమ్ ఆసమ్, సూపర్ అండి. యా, సో దట్ వాస్ ఫర్ యు ఏక్నాథ్ గారు. దెన్ మరి దినకర్ గారు. యా చెప్పండి నమ్మత గారు.
హార్టీ వెల్కమ్ టు యూ అండి. నిన్న ఏక్నాథ్ గారితో కిరణ్ గారితో మాట్లాడాను, సో మీరు ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం కాబట్టి హార్టీ వెల్కమ్ టు యూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫస్ట్లీ. థ్యాంక్ యూ. రైట్, సో మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఏంటంటే ప్లేబ్యాక్ సింగింగ్ లైవ్ షోస్. ఇట్ ఇస్ అ వెరీ టఫ్ క్వశ్చన్ బికాజ్ నేను రెండు చేస్తున్నాను. ఓకే, నాకు ఫస్ట్ ఐడెంటిటీ తీసుకొచ్చింది ప్లేబ్యాక్ సింగింగ్, సో ఐ రెస్పెక్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ అండ్ ఐ వుడ్ నెవర్ గివ్ అప్ ఎనీథింగ్ ఫర్ దట్ అండ్ డెఫినెట్లీ ఐ ఎంజాయ్ మోర్ డూయింగ్ లైవ్ షోస్, సో ఐ వుడ్ పిక్ బోత్. You pick both. Okay. Yeah. So, అంటే డెఫినెట్ గా రెండు అంటే బేసికలీ సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి రెండు ఇష్టం ఉంటాయి. మీకు బాగా మీరు కనెక్ట్ అయ్యే పర్ఫార్మెన్స్ ఏది when you're doing a playback or when you're, you know, doing a live show? Another my question. Playback is a different arena and live shows is a completely different thing. So, no, I derive equal pleasure when I'm doing both. I'm from not both. Being diplomatic, I'm just being very honest. ఓకే ఓకే, సూపర్ అండి. దెన్ మరి కుర్రాళ్ళు కుర్రాళ్ళు పాట ఉట్టి మీద కూడు డ్యూయెట్ అంటే ఒక అంటే డ్యూయెట్, సో అంటే ఇద్దరు అబ్బాయిలు కలిసి పాడిన పాట ఆ ఎనర్జీ ఇష్టమా మీకు, ఒక డ్యూయెట్ పాట ఇష్టమా విత్ ఫీమేల్ కౌంటర్ పార్ట్? డెఫినెట్లీ ఉట్టి మీద కూడు, ఎనీ డే ఉట్టి మీద కూడు. ఓకే, ఆసమ్ ఆసమ్. దెన్ ముద్దపప్పు ఆవకాయనా హైదరాబాద్ బిర్యానీనా? ముద్దపప్పు ఆవకాయ. సూపర్ సూపర్. ఓకే, దెన్ న్యూయార్క్ వేగస్? సారీ, న్యూయార్క్ వేగస్, విచ్ ప్లేస్ వుడ్ యు పిక్? డెఫినెట్లీ న్యూయార్క్. న్యూయార్క్, ఓకే. చాలా చాలా హ్యాపీనింగ్ ఉంటుంది ఎనీ టైమ్ ఆఫ్ ది డే. యా, దెన్ లాస్ట్ క్వశ్చన్ టు యు అండి, పజామా నైటా టక్సిడో పార్టీనా? సారీ, పజామా నైటా టక్సిడో పార్టీనా, విచ్ వన్ వుడ్ యు ప్రిఫర్? టక్సిడో పార్టీ. ఓ వావ్, ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ దినకర్ గారు. అండ్ మరి లాస్ట్లీ అరుణ్ గారు చెప్పండి. యా, సో మీకు క్వశ్చన్స్ అన్నమాట, ఇండియానా యుఎస్ఆ? ఇండియా. ఓకే, ఐటీ జాబా ఈవెంట్ మేనేజ్మెంట్? ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే ఓకే, సో స్పోర్ట్సా మ్యూజిక్? మ్యూజిక్. మ్యూజిక్. కబాబ్సా బఫెలో వైల్డ్ వింగ్స్? బఫెలో వైల్డ్ వింగ్స్. థై కర్రీ అండి. ఓ, ఫ్లేవర్ కూడా చెప్పేశారు, ఎటువంటి సీజనింగ్ కావాలో. సూపర్, ఓకే. సో స్ప్రింగ్ టైమా ఫాల్ టైమా? స్ప్రింగ్ అండి. ఆసమ్ ఆసమ్ అండి, సో గ్రేట్. అందరూ కూడా చాలా క్విక్ గా రెస్పాండ్ అయిపోయారు, దట్ ఇస్ రియలీ గ్రేట్. సో మరి ఇక మన అంటే ఫస్ట్ మన కపిషో టీమ్ తో మాట్లాడే ముందు అరుణ్ గారు గాలా పాపప్ ఆర్గనైజేషన్ గురించి అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ 27 జరగబోయే ఈవెంట్ గురించి డీటెయిల్స్ చెప్తారా? షూర్ అండి. హలో ఎన్ఆర్ఐ రేడియో అండ్ హలో గాలస్. గాలా పాపప్ 2014 లో ఎస్టాబ్లిష్ జరిగిందండి ఇదండి. అండ్ సంజులా రెడ్డి గారు, రినీషా అండ్ నేను, మేము ముగ్గురం ఫౌండర్స్. సో మా ప్రైమరీ మోటో ఆఫ్ దిస్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, వి వాంట్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్. సో అది కాకుండా ఎనీథింగ్ వాట్ ఎవర్ వి మేక్ విత్ ద షోస్, ఒక ఒక హెల్దీ పార్ట్ చారిటీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఈవెంట్ కి కూడా మేము ఒక స్కూల్ ని తీసుకున్నామండి, వేర్ దే ఆర్ అండర్ ప్రివిలేజ్ స్కూల్ స్టూడెంట్. సో వాళ్ళకి ఏదన్నా విధంగా వాళ్ళకి వాళ్ళ ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది, ద ప్రైమరీ మోటో. అండ్ వెన్ కమ్స్ టు ద ఈవెంట్, బ్యాన్ కప్రిషియో పర్సనలీ నాకు కూడా చాలా పర్సనలీ చాలా ఇష్టం అండి. సో దట్స్ ద రీజన్ వీళ్ళని ఒకసారి డాలస్ కి తీసుకొచ్చి ఒకసారి అందరి ముందు ప్రెజెంట్ చేసి ఈ మెలడీ ఎంటర్టైన్మెంట్ ఏదో అది డాలస్ ప్రజలకి, తెలుగు ప్రజలకి ఇవ్వాలని, అందు గురించి ఈవెంట్ మేము ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. అండ్ ఈ ఈవెంట్ April 27 7 PM to 11 PM గిల్లిస్ సౌత్ మ్యూజిక్ హాల్ డాలస్ లో మేము చేసామండి, చేస్తున్నాం యాక్చువల్లీ. అండ్ టికెట్స్ కూడా చాలా నామినల్ గా ప్రైస్ చేయబడినాయి, లెవెల్ 1 $19.99, లెవెల్ 2 $39.99. అండ్ టికెట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ సులేఖ, ఆర్ దే కెన్ కాల్ మీ అరుణ్ కాంచా 571-405-7843. సో ఇదండి ఈవెంట్.
ఓకే సూపర్ అండి. యాక్చువల్ గా అంటే మనకి రెగ్యులర్ గా యుఎస్ లో బోల్డ్ అని కాన్సర్ట్స్ మ్యూజికల్ కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి, ఫేమస్ సింగర్స్ వస్తూ ఉంటారు, బట్ న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనుకునే ఐడియా రియల్లీ అప్రిషియబుల్ అండి. అండ్ ఐ రియలీ విష్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి. థ్యాంక్ యూ అరుణ్ గారు. యా సో మరి దినకర్ గారు. యా చెప్పండి నమ్రత గారు. యా యా సో ఫస్ట్లీ యు సింగ్ అమేజింగ్లీ వెల్ అండి. యు బీన్ పార్ట్ ఆఫ్ సూపర్ సింగర్ అండ్ ఎన్నో సినిమాలకు కూడా మీరు పాటలు పాడారు ప్లేబ్యాక్ సింగర్ గా. అండ్ మీ పర్ఫార్మెన్సెస్ లో నేను విన్న వాటిలో సూపర్ సింగర్ లో మీరు నువ్వుంటే నా జతగా పాట పాడారు కదా. సో ఇఫ్ దేర్స్ వన్ వర్డ్ టు డిస్క్రైబ్ దాట్ పర్ఫార్మెన్స్, నేనైతే సోల్ఫుల్నెస్ అని అంటానండి. సో ఇట్ ఫెల్ట్ లైక్ యు పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దట్ సాంగ్ అన్నమాట. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా పాడతారు మీరు అండ్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాన్స్ మీకు. మీ మ్యూజికల్ జర్నీ ఎట్లా మొదలైందో చెప్పండి దినకర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ నమత గారు. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. ప్లెజర్స్ మైన్. యా నా జర్నీ ప్లెజర్స్ మైన్. ఐల్ కట్ ఇట్ షార్ట్, ఇట్స్ అ లాంగ్ స్టోరీ. బట్ నేను బేసికల్లీ ఐ యామ్ అ బీ ఫార్మసీ గ్రాడ్యుయేట్. దాని తర్వాత ఐ వెంట్ టు లండన్ అండ్ డిడ్ మై మాస్టర్స్. దాని తర్వాత ఐ వర్క్ ఇన్ లండన్ ఫర్ ఆల్మోస్ట్ 3.5-4 ఇయర్స్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా ఇన్ 2011. ఓకే. సో నేను ఇండియాలో జాబ్ టేకప్ చేసిన టైంలో కూడా హైదరాబాద్ లో వెన్ ఐ జస్ట్ కేమ్ ఫర్ అ వీకెండ్ ఐ హ్యాపెన్ టు సీ ఒక బ్యానర్ వేర్ ఇన్ ఇట్ సెడ్ ఇట్స్ వీఆర్ ప్లానింగ్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్, ఎనీబడి ఇంట్రెస్టెడ్ కెన్ జస్ట్ వాక్ ఇన్ ఫర్ అన్ ఆడిషన్ అని. సో దట్ వాస్ డన్ బై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి గారు. యాక్చువల్లీ తను చాలా న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తుంటారండి ఇప్పటికి కూడా. సో చిన్న చిన్న మూవీస్ చాలా చేశారన్న. సో ఐ వెంట్ ఇన్ టు ది ఆడిషన్ అండ్ ఐ గాట్ మై ఫస్ట్ ఛాన్స్ టు సింగ్ మై ఫస్ట్ సాంగ్. ఇట్స్ మై లవ్ స్టోరీ అన్న మూవీలో నిన్నలా లేదే మొన్నలా లేదే అన్న ఒక పాట. సో దట్ వాస్ మై ఫస్ట్ సాంగ్ అండ్ దట్స్ హౌ దిస్ జర్నీ స్టార్టెడ్. బికాస్ అంటే దిస్ వాస్ నెవర్ ఇన్ కార్డ్స్. ప్లేబ్యాక్ సింగింగ్ కమింగ్ టు ఇండస్ట్రీ వాస్ నెవర్ ఇన్ కార్డ్స్ బికాస్ అకాడమిక్స్ వాస్ ది ప్రైమ్ మోటివ్. బట్ చిన్నప్పటి నుంచి ఐ వాస్ ట్రైన్డ్ ఇన్ కర్ణాటక అండ్ బిట్ ఆఫ్ హిందుస్థాన్. సో అట్లా ఇట్ ఆల్ టుక్ ఆఫ్ అండ్ స్టెప్ బై స్టెప్ టుడే ఐ యామ్ హియర్ వేర్ ఐ యామ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. యా లవ్లీ లవ్లీ అండి. సో యాక్చువల్గా నేను ఇప్పుడు మధ్యలో అడుగుదాం అనుకున్న క్వశ్చన్ అనమాట. దిస్ ఇస్ టు ఆల్ ది త్రీ ఆఫ్ యూ. మీరు అంటే ప్యాషన్ ని పర్సూ చేశారు అంటే దిస్ అ హోల్ అదర్ కెరియర్ దట్ యూ కుడ్ హావ్ చోజన్. సో బట్ మీరు మ్యూజిక్ లోకి ఎంటర్ అయ్యారు కదా. సో మరి ఏక్నాథ్ గారు అండ్ తేజ గారు వాజ్ ఇట్ ద సేమ్ ఫర్ యూ టు మీ అందరికి కూడా అంటే వేరే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండి మ్యూజిక్ ని ప్రైమరీ ప్రొఫెషన్ గా పర్సూ చేయాలి అనేది మీ అందరికి కూడా సేమేనా అండి? సో నేను స్టార్ట్ చేసా అండ్ నేను మాట్లాడుతున్నా. సో బేసికలీ వెన్ ఐ కేమ్ ఇన్ టు మ్యూజిక్ మై హోల్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ టు మ్యూజిక్. మై డాడ్ ప్లేస్ తబలా, మై మామ్ ప్లేస్ సితార్ అండ్ మై సిస్టర్ ఈజ్ ఆల్సో మ్యూజిషియన్. సో బేసికలీ ఫ్యామిలీ మొత్తం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో ఉండేటప్పటికి సో మై మామ్ వాజ్ ఆల్వేస్ బిహైండ్ స్టడీస్. సో మమ్మీ ఎప్పుడు చదువుకోవాలి అది ఇది అని అనేది, బట్ మై డాడ్ వాజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ మ్యూజిక్. సో నా బేసికలీ టు సే ఐ యామ్ డ్రాప్ అవుట్. ఐ యామ్ బీటెక్ డ్రాప్ అవుట్. Okay. So I never completed my BTech till now. So madhyalo I have joined adhe BTech fourth year lone I have joined Wipro. So BPO lo work chesevanu anamata. So BPO lo join ayipoyin tarvata it was 6 to 9 work. My dad was very much irritated. Enno asalu ratri eltao poddina ostao lekapothe poddina el ratri ostao asalu em anukuntunnao adi ji ani cheppi. When I was working but ultimately when I started my musical career with along with Kiran and along with Capricio but the scenario has differently changed anamata. My mom also మై మామ్ అప్పటి వరకు నువ్వు ఇంకా కంప్లీట్ చేయలేదు అన్న మాట అనకుండా సరే వాట్ ఎవర్ ఈస్ డ్రైవింగ్ యూ టువర్డ్స్ యువర్ ప్యాషన్ ప్లీజ్ డూ దాట్ ఓన్లీ అని చెప్పి అప్పటి నుంచి నైట్ ఒకవేళ షో లేట్ ఇంటికి మై డాడ్ యూస్ టు బి వెరీ హ్యాపీ అండ్ యూస్ టు పుట్ లేట్ నైట్ 2 o'clock 3 o'clock టీ పెట్టి ఎలా అయిన షో అని అడిగేవారు. సో దట్స్ అండి. మీ 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 ఫాదర్ లాగే చాలా మంది ఫాదర్స్ ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. సో అట్లా అయితే అందరూ వాళ్ళకి నచ్చిన ప్యాషన్ ని వాళ్ళు పర్స్యూ చేసుకోవడానికి చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇంటి నుంచి ఆ సపోర్ట్ వస్తే దట్స్ రియలీ గ్రేట్ అండి. సో మరి ఏక్నాథ్ గారు హౌ అబౌట్ యూ? సో చిన్నప్పటి నుంచి only my mother used to play the violin. My mom was a singer. My mom passed away when I was very young.
కర్ణాటక క్లాసెస్ బికాస్ నేను అట్లా బస్ లో స్కూల్ బస్ లో వాటిలో అట్లా తాగాలు చూస్తూ ఉండేవాడిని. సో హీ థాట్ దట్ ఐ హ్యాడ్ దిస్ ఇన్నెట్ అండ్ జాయిన్ కర్ణాటక. సో అట్లా అట్లా నేర్చుకుంటూ నేర్చుకుంటూ కాంపిటీషన్స్ లో పాడుకుంటూ అట్లా మ్యూజిషియన్స్ పరిచయం అయ్యింది, ఫ్రెండ్స్ పరిచయం అయ్యింది, పేజ గణేష్ ఇట్లా కృష్ణ పేయస్రీ వీళ్ళందరూ. ఐఎమ్ షూర్ యూఆర్ ఫెమిలియర్ విత్ దీస్ నేమ్స్ రైట్? అఖిలేశ్వర్ శ్రీనివాస శర్మ గారు ఇంకా చాలా మంది మ్యూజిషియన్స్ పరిచయం అవ్వడం స్టార్ట్ అయ్యారు. వెరీ గుడ్ మ్యూజిషియన్స్ అందరు, మంచి సింగర్స్, ఇట్లా మన రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు వాళ్ళందరూ పరిచయం అయ్యారు. అట్లా పరిచయం అయ్యేసరికి అవి వాళ్ళకు ఇంకా నేర్చుకొని ఇట్లా ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయించుకోవాలి అట్లా ఐ గాట్ స్టిల్ హియర్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ సపోర్ట్ అయింది. పేరెంట్స్ సైడ్ నుంచి అయితే ఆబ్వియస్లీ ఎనీ డాడ్ ఆర్ మామ్ వుడ్ వాంట్ హిస్ సన్ ఆర్ డాటర్ టు యునో సెటిల్ డౌన్ ఇన్ ద సొసైటీ కదా, మెయిన్ స్ట్రీమ్ జాబ్, సాలరీ. Yeah, actually, I think it is 90% of parents in India, I would say, would like that. So, but I'm actually thankful to my parents that they still supported me and, you know, had their trust in me. Now they're obviously happy because I'm doing what I love and I'm also earning. So, right. Yeah, it's all well that ends them. ఆసమ్ అండి. ఒక్క అంటే ఎవరు ఆన్సర్ చేసినా ఓకే నాకు, ప్యాషన్ ని మన ప్రొఫెషన్ గా పర్స్యూ చేస్తున్నప్పుడు వచ్చే అడ్వాంటేజెస్ ఏమి చూస్తున్నారు మీరు, అండ్ డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా మీరులో ఎవరు ఆన్సర్ చేసినా ఓకే నాకు. బాగా డీప్ క్వశ్చన్ అడిగేసానా? నేను చెప్పాలా? నేనే చెప్పాలి. దింకరనా డిస్అడ్వాంటేజెస్ చెప్పేస్తాం. సో బేసికల్లీ ప్యాషన్ తో ఫార్వర్డ్, సో యూ హావ్ సో మెనీ పీపుల్ డ్రాగింగ్ యూ డౌన్. ఫస్ట్ థింగ్ నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా, నీ ప్యాషన్ ఫాలో అవుతే ఏం చేయలేవు, దిస్ ఇస్ వేస్ట్ అది ఇది అని చెప్పి. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ద వన్ థింగ్ విచ్ బ్రింగ్స్ యూ డౌన్ ఈస్ ఫైనాన్షియల్ స్టేటస్. When you are going towards your passion, me financial status gaani money gaani that won't be helping you to an extent. So starting lo chaala problem avutundi ani adaithe na first two are naaku chaala my family ante my other father kaakunda some other family members who are there will give free suggestions. So vaalla daggara nunchi matram naaku chaala ekku vachindi anamata ee appreciation adi ide ani cheppi. So basically I was like sare meer cheppandi chese chestha because I love my passion anattu. And coming to advantages, you have hell lot of advantages because oka roju oka pani chese ratri padukuntunamu ante prashantanga padukovali ante your mind should be in a peace of peace undal mind lo first of all. So every night when show cheskon vachi intlo padukunamu ante we feel very happy endante appa ee roju and content 100 members or 150 150 members came for the show. They're very happy and and those people cheering for us while dupiche love gaani edaina gaani adi maaku tindi lekapaina money lekapaina em lekapaina that's more than enough. So that's what we and this is whatever capricious have seen in the future, like nenu kiran gochunna vallam anamata are kiran etla ra adi ante e iga kiran gaadu rain le theda ellipotham annadam nenu kuda sare chuddamo ellipotha. So this was like ko 1 year back anukuram capricious should move international ani. So that happened. అంటే ఫ్యాషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ దింకర్ అన్న ప్లేస్ అ మేజర్ రోల్ బికాజ్ హి వాస్ ద బిగ్గెస్ట్ అసెట్ టు ద బ్యాండ్. హి ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు ద బ్యాండ్ ఐ థింక్. సే ఆసమ్ ఆసమ్. Kiran's and Tejas love that makes them always tell me that
ఒకటి ఏంటంటే నిజంగా ఇప్పుడు తేజ చెప్పిన పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ నా బ్రదర్. బికాజ్ నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఏదైతే స్ట్రగ్లింగ్ పీరియడ్ లో ఉండేదో, అంటే వెన్ ఐ వాజ్ ఇన్ క్రాస్, అంటే దట్ క్రాస్ రోడ్ వేర్ టు చూస్ మై కెరియర్ ఆన్ మ్యూజిక్, తేజ హెస్ జస్ట్ స్పోకెన్ అబౌట్ దట్. సో దట్ మేడ్ రియల్ సెన్స్ టు మీ. అండ్ అల్టిమేట్ గా తన డిపెండ్ కదా, మనం ఏదన్నా మనకి ఇష్టం వచ్చిన పని చేసి అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ వీఆర్ గోయింగ్ అండ్ స్లీపింగ్ వీ షుడ్ బి హ్యాపీ. Right, that's right. The most important. And that is the difference between passion and you know, any other thing that we do in life. Probably and one more thing. Ante ante, I just want to speak about my band, because nenu in the last 8 or 9 years my musical journey as it started as a playback singer in the industry, I've seen so many people number one. Okay. But these bunch of guys with whom I am traveling you know together as Capri Show are one of the best that happened to me in my life. I should say that because awesome ante anta young age lo pada anta talent undi kuda they're so grounded and they're full of what do I tell you, they're fully radiating love all the time. Mem anedi kuda mem anukunedi kuda eppudu ade band. So manam endra eppudu kalisi undale. So music etla untadi, but you know we should, it's a family, it's not just a band. So right. Yeah, lovely yeah. So ok manchi group hug moment aipoyindi ikkada. Yeah, basically Dinkaran eppudu kuda inga emanna chinna chinna miscommunications itlantu emanna unde Dinkaran will come and he's like a big brother to us. Vachi teda fan tarvata first manushulu mukhyam manaki. Whatever we are doing, just love ourselves. Ante so basically mem chinna mem basically inka Dinkaran kante chaala chinna pillalam kabatti like basically Dinkaran em chepte we used to listen, we will listen endukante he has seen much, he has experienced much. Mem ippudu chustunnamu but every time he always have a part of our back saying idi tappu idi correct idi tappu idi correct. And thank you so much Dinkaran for being there every time. Nen nijanga ee show through I just want to say thanks to Teju, Kiran, Sam and Shravan who are not online, but thanks for accepting me as what I am. And nijanga Namrata garu and Arun garu, I just want you to know a few things that I wanted to personally share it with you guys. Teja and Kiran and Sam and Shravan enta talented ante vallu, ante nen vaalla age lo unnapudu nenu I was never, I don't think I was so talented. So our talent and undi kuda the way they deal, the way they social ga gaani relationship wise gaani, the way they accept people, the way they accept relationships and ante inta chinna age lo it's not easy anta stardom teeskoni, you know, being grounded is something that's very very difficult. And I just wish that, you know, they get more and more accolade. Then last time I was just talking to Kiran and Teju. By the time I hit 50, okay, you'll just be 40, guys. When you're doing your show, you should still call me and ask me, and Anna, can you come and sing with me in a show? Even after I stop singing, okay, that should be where you are. That should be. I wish to see you guys there. Thank you, Anna. Thank you so much. Yeah, man. Thank you, Anna. Wonderful. Okay. So, meeku super andi. Mem virtual. Oka band maatrame kaadu. It's a family for us. It's everything for us. yes I see that. And the beauty is ippudu chaala mandi established, complete ga established ayipoyina vaallato interview chesinappudu you get to hear one kind of a story, but meeru you have just seen that struggle and you are now finding your footing. So that's adi chaala interesting vinatani kuda. And meer ekkaga form ayyaru oka band ga, and yeah, it's beautiful andi. And I'm really happy to have, you know, listened to all of this. So mari ee nostalgic moment lo evaraina cheppandi Capri Show band anedi etla form ayind anedi. Actually ninna Teja garu chepparu, but ivala marokkasari andaru unnaru kabatti and event gurinchi maatladukuntunnam kabatti marokkasari cheppandi. ఏ ఇయర్ లో ఫామ్ అయింది అండ్ ఎక్కడ ప్లే చేస్తూ ఉంటారు తేజు అండ్ కిరణ్? ఐ థింక్ గో అహెడ్. యా, సో 2016 మీ అండ్ కిరణ్ మెట్. సో 2016 లో నేను కిరణ్ కలవడం జరిగింది. సో దాని తర్వాత వి హావ్ స్ట్రగుల్ ఫర్ ఆల్మోస్ట్ 6 మంత్స్ గా మేము స్ట్రగుల్ చేయడం జరిగింది. అండ్ దెన్ వి స్టార్టెడ్ తెలుగు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ప్లేస్ కాల్డ్ మూన్షైన్ ప్రాజెక్ట్.
all thanks to Hemant Guru for making happen this Telugu regional into Hyderabad. And appo nunchi we have we oka 6 months nunchi chaala struggle ayyam anamata andaru like nina interview lo cheppinattu at the same time endu telugu chestunaru telugu will not work out anna prathi vallu kuda today we are very happy that so many other bands have been starting to do telugu just because that we have started it and we are happy and we are proud to take that thing that we have started telugu in Hyderabad and later on we have Shravan joined in the band and then Sam and then okay 8 months gatanna Vikrama this is the 8th month yeah. I think been 8 months Vikrama has joined the band yeah so this is how Capricia has been started okay super awesome andi so mari Dinkar garu okka paata maa andar kosam if you can yeah tappakunda andi okay thank you తేజ ఏం వాడాలి అన్న యూనివర్సల్ డైలమా ఇదైతే అన్న అన్న మీ ఫేవరెట్ నమి డు వి హావ్ టు సింగ్ ఓన్లీ తెలుగు లేకపోతే ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదా ఎనీ లాంగ్వేజ్ అయితే సింగర్ అన్న కన్నాన కన్నా కన్నాన కన్నా కన్నాన కన్నా ఓకే సో దేర్స్ దిస్ వన్ సాంగ్ దట్స్ రియలీ నాకు చాలా ఇష్టమైన పాట and it's basically a Malayalam song and yeah it's from the movie called Vishwasam and the song has been composed by Iman sir so na chali stamina part okay song goes like this sure and kannana kanne enni to sayava punnana ninjai punnana kayya poolani eivava naan kaathu nindre kaalangal thoorum enyakkam theeruma naan paathu nindre ponvanam engum enmillai thoonruma தண்ணீரை மேகம் தோறும் கண்ணீ சேரும் கற்கண்டாய் மாறுமா goes like that so yeah oh my beautiful andy is this a lullaby it's not a lullaby it's a song okay. which a father sings for his daughter okay very soothing actually chaala baagundi paata endulodi paata idi Vishwasam an oka movie undi ajit garde ajit Vishwasam sorry indak chepparu kada so his the dad basically misses his daughter so he'll be enjoying now I remember kutur peruta unte chusi mursipoye moment anamata so yes ipde gurtochindi actually beautiful song ee paata ni plus ajit ni plus father daughter sentiment gurchesaru kabatti unakinna venam sollu ane oka paata kuda untundi if you like it ante same context and it's a beautiful song too if you like it okay two lines I have a small request from my side can Eknath sing a song yes of course nenu adugutanu ninna kuda paadanu Eknath garu na led led avled Eknath garu na na special ayipoyindi special start nu vaadu na 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 kosam iddaru okay deal iddaru kalisi paata oka paata listeners andar kosam right hey Kiran iddaru kalisi if you could sing a song any song of your choice ide paadalan ledu any song of your choice ఇట్లా నేను హార్మోనియం క్యాచ్ చేయలేకపోతున్నా కిరణ్ ఇద్దరు పూలు తాగుందా అవునా కానీ కొన్నిసార్లు డిలే వస్తుంది అన్న స్ప్లిట్ చేస్తున్నాం కిరణ్ స్టార్ట్ చేయి నువ్వే స్టార్ట్ చేయరా చూపి లో ఎత్తుకుంటా నీ కూడా కంఫర్టబుల్ ఉన్నట్టు
ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి, పూల వాసన తీసయమే. ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉంటుందా, వానని నీరు అతిశయమే. విద్యుత్ లేకుండా వేలారే దీపాల ఎలిగేటి గురుల అతిశయమే. తను మూల ప్రాణం ఇచ్చుతనున్నది, ప్రాణంలోన ప్రేమ ఇచ్చుతనున్నా చూస్తే అతిశయమే. ఆగిరులో ఈ తరులు ఏ ధరుడు, ముందున్న ప్రేమే గతిశయం. ఓ 16 ప్రయాణ పర్వం అందరికి పుట్టేటి ప్రేమే. లవ్లీ, ఆసమ్ ఆసమ్ అండి. సో మీరు వేసిన గమకాలకి నేను ఒక్క గమకం కూడా వేయకపోయినా చేతిలో ఒక 30 టర్న్స్ తిప్పాను అన్నమాట. లవ్లీ, చాలా బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి తేజ గారు, ఆర్ యు దేర్ అండి తేజ గారు? ఓకే. సో మీరు బోల్డ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు కదా, వీటన్నిటిలోకి మీరు బాగా ఎంజాయ్ చేసేది ఏదండి ఇన్స్ట్రుమెంట్? సో విచ్ వన్ డు యు ఎంజాయ్ ప్లేయింగ్ ది మోస్ట్ అన్నిటికంటే? సో నేను ఐ యామ్ ఎ తబ్లా ప్లేయర్. సో ఫస్ట్ ఐ యూస్డ్ టు ఎంజాయ్ తబ్లా అ లాట్ అదర్ దన్ ఎనీ పర్కషన్ ఇన్స్ట్రుమెంట్, బట్ రైట్ నౌ వెన్ ఎవర్ ఐ ప్లే ఐ ఎంజాయ్ ది మోస్ట్ ఇస్ కహన్. దట్స్ ఇట్. కహన్ రైట్ నౌ? ఓకే. సో యాక్చువల్ గా మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు అనమాట, మీతో మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు. ఒక్కసారి నేను వారితో మాట్లాడతానండి. హాయ్, వెల్కమ్ టు హ్యాపీ అవర్ షో. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సౌజన్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సింగర్స్ ని వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఎంత హ్యాపీగా ఉందో వినడానికి కూడా. Yes, yes, నేను కూడా చాలా హ్యాపీ ఉన్నాను. సో మీరు మాట్లాడతారు సౌజన్య గారు? ఐ థింక్ మన అందరి శ్రోతలందరూ కూడా దే ఆర్ బ్లెస్డ్ టుడే. ఐ యామ్ ష్యూర్. Yes. Yeah. సో కెప్రీ షో బ్యాండ్ టీమ్ మెంబర్స్ అందరూ ఉన్నారు సౌజన్య గారు, మీరు పలకరించండి వాళ్ళని. హాయ్ ఆల్ ది టీమ్ మెంబర్స్, కిరణ్ గారు, అరుణ్ గారు, దినకర్ గారు, టీచర్ గారు. హలో అండి. హాయ్ అండి. హలో. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఏంటి మోస్ట్ ఏంటంటే మోస్ట్ వాంటెడ్ కాలర్ అనమాట ఎన్ఆర్ఐ రేడియోకి. యా, మోస్ట్ వాంటెడ్ కరెక్ట్ అండి. యాక్చువల్లీ చాలా ఫ్రీక్వెంట్ గా కాల్ చేస్తారు అండ్ అందరితో చాలా బాగా మాట్లాడతారు. మోస్ట్ యాక్టివ్ కాలర్స్ అనమాట, ఆవిడ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ కాలర్స్. యా, అండ్ ఐ థింక్ సో ఆవిడకి పాటలు అంటే ప్రాణం. యా, చెప్పండి సౌజన్య గారు. దినకర్ గారికి తేజస్విని గారు తెలుసు అనుకుంటా. ఓకే, తేజస్విని గారు, తేజస్విని. వాట్స్ హర్ లాస్ట్ నేమ్ అండి? చిరాబురి. యా, ఐ థింక్ సో, తెలుసు. సో ఐ నేను తన స్టూడెంట్ ని, నేను తన దగ్గర. అంటే ఇది సింగర్, సింగర్ తేజస్విని గురించి మాట్లాడుతున్నారా? యా, ఐ నో తేజస్విని. యా, సో తేజస్విని గారి దగ్గర నేను మ్యూజిక్ నేర్చుకున్న ఫస్ట్ 1 ఇయర్ నుంచి. అండ్ ఐ థింక్ మీకు రాఘవేంద్ర సరస్వతిని కూడా తెలుసు అనుకుంటా కదా. ఐ సాంగ్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. రాఘవేంద్ర, హీ ఇస్ మై కజిన్. సో తన త్రూ నేను నాకు తేజస్విని గారు దొరకడం, ఇంకా సన్ మ్యూజిక్ నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా దినకర్ గారు, యా, మీరు పాడే నువ్వు ఉంటే నా దగ్గర సాంగ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. మీరు సూపర్ సింగర్ పాడే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ పాట మళ్ళీ ఒకసారి పాడితే విందా, వినాలి. ఇప్పుడు అండి, నేను ఇప్పుడు, కెన్ యూ గివ్ మీ అన్ ఆల్టర్నేటివ్? ఆల్టర్నేటివ్ ఎనీథింగ్,
whatever melody you like, everything is, anything is fine. And wish you all the very best for your team. Keep rocking. Thanks, Andy. Thank you so much. Thank you. All the Thank very you. Best. And yeah. Thank you so much, Namita Garu, for giving me this opportunity. Oh, okay, Sajani. Thank you for calling, Andy. Tappakunda paadtaru. Okay, Sajani. Okay, bye. Bye. Okay, so Dinkar garu. Yeah, Andy. Sure. I'll sing. Yeah. सावन भी तो जाए पिहरवा, सावन भी तो जाए पिहरवा, मन मेरा घबराए, मन मेरा घबराए, ऐसो गए परदेस पिया तुम, ऐसो गए परदेस पिया तुम, चैन हमें नहीं आए, चैन हमें नहीं आए, मोरा सैया मुझसे बोले ना, मोरा सैया मुझसे बोले ना, मैं लाख जतन कर हारी, लाख जतन कर हार रही, मोरा सैया मुझसे बोले ना, मोरा सैया मुझसे बोले ना. So this is one song I really love to sing and perform, and this so, yeah, is my response. Most favorite song. Andy. అంటే ఐఎమ్ నాట్ అలౌడ్ టు బీ స్పీచ్ లెస్ ఆన్ ఎయిర్ అనమాట, సో మాట్లాడాలి తప్పదు. చాలా ఎమోషనల్ అయిపోయాను బికాస్ దిస్ ఇస్ వెరీ, ఐ మీన్ సాంగ్ ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో అర్జెంట్ గా ఇప్పుడు టాపిక్ చేంజ్ చేయకపోతే ఇంకా ఎమోషనల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అమేజింగ్ పాడారండి, చాలా చాలా బాగా పాడారు దినకర్ గారు. యు జస్ట్ మేడ్ మై డే చెప్పాలంటే. Thanks, Andy. నా కూడా చాలా ఇష్టమైన పాట ఇది. అండ్ ఇట్స్ నాట్ నాట్ సో ఈజీ సాంగ్ టు సింగ్. Yes. And వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఎనీ సింగర్ టు పర్ఫార్మ్ దిస్. Yeah. Yeah. And మీరు షఫ్కత్ అమానత్ అలీ ఖాన్ అంత ఎఫర్ట్లెస్ గా పాడారు, చాలా బ్యూటిఫుల్ గా పాడారు. Yo, that's okay. I'm going to cherish this show. Thank you. Yeah. Thank you. Yeah. Thank you so much, Andy. And next, Mari, moving on to మీరు టెడెక్స్ టాక్ టెడెక్స్ లో పర్ఫార్మ్ చేశారు కదా క్యాప్రిషియో బ్యాండ్, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉండింది చెప్తారా? అండ్ ఇన్ కేస్ ఎవరైనా మాట్లాడకపోతూ ఉంటే యాక్టివ్ గా మ్యూట్ లో ఉంటే మిగతా లైన్స్ అన్ని క్లియర్ గా వినపడుతున్నాయండి, జస్ట్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అన్నమాట. సో చెప్తారా టెడెక్స్ లో పర్ఫార్మ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? I think Tejo and Kiran should answer that. Endukante Capricio first TEDx was last year. Okay, okay. And this year again we have done it the second time. Right, right. So Teja garu, Eknath garu, are you there? Yeah. I think I got my connection. Yeah, yeah. Okay. So TEDx performance గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. TEDx, first TEDx we have did it in GRIT, Gokaraju Rangarajan Institute of Technology. So that was our first TEDx. So we never we never imagined to even perform at a TEDx, because that's a very big one for us. And the TEDx talks is like a very, which is internationally taken talk. So we felt very happy talking at a TEDx talk, because everyone from the TEDx has their different individuality coming to the TED talk. And the kind of, we have someone who has been example kontamanda chesi manaki like chesina oka ammai vachindi when we have gone for a TEDx TED talk. The girl had trek to Mount Everest. Yeah, and there is another woman also, she was also doing something. And last time when we performed for Guru Nanak Engineering College, at that time I have another tabla player called the tabla guy. He's from Bombay. Yeah, the tabla guy from Bombay. The tabla guy, yeah, from Bombay.
సో మాకు వి ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ వి ఫెల్ట్ ఇంకా వి హావ్ నో వర్డ్స్ ఫర్ టెడ్ టాక్ బికాజ్ టెడ్ టాక్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ విచ్ వి ఫీల్ ఓకే వి హావ్ డన్ సంథింగ్ ఇన్ లైఫ్ ఓకే ఫర్ దట్ వి ఆర్ టెలింగ్ వి ఆర్ షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టు సమ్వన్ and right, and right. always as you know there is some topic there is a line which goes in one TED talk so alanti dantlo we getting into our own personal things and into the own band personal things and we are doing the same thing and we are talking about that one and we felt very happy really yeah awesome andy so yeah mari how did chitrastra happen to you to capriccio Chitrastra was a crazy ride for us. It was a roller coaster ride for us. Okay, so basically, when Capriccio first started in Appudu, once again, Kiran, I think you have to put your call on mute. There is a lot of disturbance. Yeah, koncham disturbance vastundi actually. So when we started Capriccio, ఒక పాయింట్ తర్వాత there is one guy called Nayanesh. Nayanesh అని ఒక అబ్బాయి ఉన్నాడు. సో మోహన్ కృష్ణ గారు అని చెప్పి హీస్ అ వెరీ గుడ్ కర్ణాటిక్ టీచర్ అండ్ హైదరాబాద్. సో వాళ్ళ అబ్బాయి అనమాట నయనేష్ అని. సో హీఈస్ మై ఫ్రెండ్. సో తను ఎలా అంటే తేజ ఇట్లా నాకు కంపెనీ ఉంది చిత్రాస్త్ర అని. సో వీ వాంటెడ్ టు ఫీచర్ ఫస్ట్ కెప్రిషోని మీ మెడ్లీస్ ఏమన్నా సో మనం చేద్దామా అని చెప్పి ఒక 3-4 months బాక్ అడిగాను అనమాట. ఓకే ఆల్మోస్ట్ 4 months అంటే ఎలా అంటే చేద్దామా వద్దా మళ్ళీ చేస్తే మనకి ఇది ఎలా మన ఆల్మోస్ట్ యూట్యూబ్ లో ఇప్పుడు కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో యూట్యూబ్ లో కాపీరైట్ ఇష్యూస్ ఎలా అది ఇది అని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు కూడా మానేజే దే ఆర్ ఆల్సో 22 and 23 సో వాళ్ళు కూడా మానేజేటప్పటికి వాళ్ళకు కూడా ఏం తెలీదు. సో అట్ ద సేమ్ టైం నేను వాళ్ళు కిరణ్ మేము అందరం కలిసి we all first oka first wall koncham invest chesthe then we did the audio and then oka from there was an another place okay yeah there was an another place where we went and we did the video shoot there so adi cheppalante it was such an amazing roller coaster ride and that's the only 4 videos we have done it and that went very good on YouTube. అప్పటి నుంచి పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ హర్ ఇంకా చేయండి వీడియోస్ అని కట్ బట్ ఇప్పుడున్న ఒక చిన్న చిన్న షోస్ కానీ ఎక్కువైపోవడం వల్ల లేకపోతే అలా వీ కుడెంట్ డూ బట్ దిస్ టైమ్ ఐ థింక్ వీ విల్ బి రిలీజింగ్ సమ్ వీడియోస్ వెరీ సూన్. యా వెయిటింగ్ ఫర్ ఇట్ అండి. ముందు వీడియోస్ మీరు అన్నట్లు దే బాగా క్యాజువల్ గా ఉండేవి యాక్చువల్లీ. ఇది ఇంకా ప్యూర్లీ ప్రొఫెషనల్ గా మంచి బ్యాక్ డ్రాప్ లో అట్లా ఉండింది అనమాట. సో ది ఎక్స్పీరియన్స్ వాస్ మచ్ బెటర్ అంటే అట్లా వినటం. రైట్ అది కూడా చాలా మంది అడిగారు అన్నమాట మీరు ఏమన్నా మీకు ఒక మ్యూజిక్ వీడియో లా చేయండి ఎంటీవీ కోక్ స్టూడియో లాగా అప్పటి చాలా మంది అడిగారు. సో అట్లా వాళ్ళు అడిగి మమ్మల్ని ఫోర్ చేసి వెనకాల నుంచి చేయడం వల్ల సో దిస్ హ్యాపెన్డ్. యా సూపర్ ఆసమ్ అండి. సో ఏక్నాథ్ గారు ఏక్నాథ్ గారు సో బేసికలీ నిన్న మీరు సంతోష్ నారాయణ్ అని మీ ఫేవరెట్ మ్యూజిషియన్ అని చెప్పారు కదా. సో నేను మీరు చెప్పగానే ఒక సెకండ్ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేశా ఎందుకంటే సడన్ గా ఆయన ఎవరో నాకు క్లిక్ అవ్వలేదు అనమాట. బట్ గూగుల్ జస్ట్ చూస్తే నాకు నోట మాట రాలేదు బికాస్ ఆయన కంపోజ్ చేసిన పాటలు బోల్డ్ అని ఇష్టం అనమాట నాకు. అండ్ పరియరం పెరుమాళ్ మూవీలో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఏంటి ఆ మూవీకి అంటే మ్యూజిక్ అండి. సో థ్యాంక్ యూ థ్యాంక్స్ టు యూ ఫర్ బ్రింగింగ్ అప్ హిజ్ నేమ్ యెస్టర్డే. అండ్ ఎగ్జాక్ట్ గా అదే మూమెంట్ లో నాకు ఒక దుర్బుద్ధి పుట్టింది ఫింగర్స్ క్రాస్డ్. మరి యాక్చువల్ గా కబాలి మూవీలో గుండె నిండా అనే పాట ఉంటుంది కదా తమిళ వర్షన్ తెలుసేమో మీకు గుర్తొచ్చిందా మీకు ఆ పాట? రైట్ ఆ పాట నా కోరిక ఏంటంటే ఆ పాట మీరు స్టార్ట్ చేయాలి. అందులో శ్వేతామోహన్ వి 2 lines ఉంటాయి పల్లవిలో. ఓకే నా ఏమో మరి నాకు తెలీదు ఐ వాంట్ టు వెంచర్ టు సింగ్ ఇట్ అలాంగ్ విత్ యూ జస్ట్ దోస్ 2 lines. ఐఎమ్ నాట్ అ సింగర్ బట్ ఐ జస్ట్ వాంట్ టు
only it's unless fine by you. Research so I'm even listening. Okay. Okay. Is that fine? Okay. Only rent line len andi malli. ఎవరు పాడినా ఓకే ఆర్ ఇఫ్ ఇట్స్ నాట్ ఇఫ్ యూర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్ ఆల్సో ఫైన్ జస్ట్ ఏదో నా దుర్బుద్ధి అంతే అన్నమాట సో కబాలి మూవీలోని గుండె నిండా అనే పాట ఆ పాటలో శ్వేతా మోహన్ పల్లవిలో పాటిన ఒక టూ లైన్స్ వస్తాయి అన్నమాట మీలో ఎవరి పాట నాకు ఒక అదృష్టం ఏం కల్పించాలంటే ఆ రెండు లైన్లు నేను మీతో పాడతాను తేజు పాడు తేజు అందరూ లైట్ లో లైట్ తీసుకుంటున్నారు నా రిక్వెస్ట్ ని తెలుసు అందరు ఇప్పుడే కాల్ కట్ చేసేస్తారు ఎన్నో రంగులెన్నో నిండెని కళ్ళ నిండా సంతోషాల సంద్రం పొంగెని నీడలా నీ కై వెతికి గాలినై బతిక దేశాలు తిరిగి తిరిగి అలిసా అనుక్షణం మరణములో ఉంచింది కాలం ఎదురీది వచ్చా తెలుసా తెలుసా మాయే మనల్నిలా మళ్ళీ కలిపెనే మెరిసే కురులలో ప్రేమే విరిసెనే ఏదో ననననా తానే తననా తానా నననా తానా నననా చాలా నాకు ఈ జన్మకి ఇది చాలు అండ్ మీరు శృతిలో పాడారండి థాంక్ యూ సో మచ్ థాంక్ యూ శృతిలోనో ఏదో ట్రై చేశాను థాంక్ యూ సో మచ్ అండి ఫర్ అబ్లైజింగ్ మై రిక్వెస్ట్ నో ప్రాబ్లం రమి గారు చాలా బాగా పాడారండి మీరు థ్యాంక్ యూ అండి ఓకే సో బేసికలీ జస్ట్ ఇప్పుడే సంగీతం స్టార్ట్ చేశాను అనమాట నేర్చుకోవటం ఇంకా అలంకారాల్లో ఉన్నాను సో బాగా చాలా ధైర్యం చేశాను మీ ముందనే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అబ్లైజింగ్ మై రిక్వెస్ట్ అడగగానే పాడినందుకు యూ ఆల్ మేడ్ మై డే అండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ యా సో ఇప్పుడు మరి ఆల్మోస్ట్ మన షో టైం యాక్చువల్లీ మించిపోతున్నాం మనము సారీ మీ అందరు టైం తీసేసుకున్నాను మనతో ఒక కాలర్ లైన్ లో ఉన్నారని మాట్లాడడానికి మనం మాట్లాడేద్దాము హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీ అవర్ షో ఎవరు మాట్లాడుతున్నారు హాయ్ నమ్రిత నా పేరు ప్రవీణ్ రెడ్డి నేను డాలస్ నుంచి కాల్ చేస్తున్నాను హలో ప్రవీణ్ గారు వెల్కమ్ టు హ్యాపీ అవర్ షో అండి థ్యాంక్ యూ ఇంతకుముందు కొన్నిసార్లు విన్నాను ఈరోజు ఎస్పెషల్లీ చాలా బాగా అనిపిస్తుంది నాకు షో ఇది జనరల్ గా మేము బయట కూర్చొని మాట్లాడుతున్నట్లుంది షో లైక్ ఆర్టిస్ట్ కానీ సో జస్ట్ అంటే ఐ నో ఆల్ దీస్ పీపుల్ ఫ్రమ్ క్వైట్ ఫ్యూ డేస్ అండ్ అంటే ఈ డైరెక్టర్ వీళ్ళందరూ డాలస్ కి వస్తున్నారు సో డాలస్ వాళ్ళ కోసం ఆర్ డాలస్ యూత్ ని వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారో ఒక చెప్పగలిగితే చాలా బాగుంటుంది ఓకే హలో అండి షూర్ అండి తప్పకుండా శంకర్ గారు అండ్ ప్రవీణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మా కాన్సెప్ట్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి ఇట్స్ బికాజ్ ద వే వి ఫామ్ ఇస్ ఎంటైర్లీ మ్యూజికల్ వి కీప్ అంటే ఒక మ్యూజికల్ కాన్సర్ట్ వి ట్రై టు కీప్ ఇట్ మ్యూజికల్ అండ్ ట్రై టు మేక్ ఇట్ మ్యాజికల్ విత్ ద క్రౌడ్ సపోర్ట్ సో బికాస్ ఐ హోప్ యూఆర్ కమింగ్ ఫర్ ద షో అండ్ దేర్ ఇస్ గోయింగ్ టు బి అ న్యూ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ కూడా యూజువలీ నేను యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ నేను చేసిన షోస్ అన్ని డిఫరెంట్ అండ్ వెన్ ఐఎమ్ విత్ మై బ్యాండ్ ద షోస్ ద కైండ్ ఆఫ్ సాంగ్స్ వీ చూస్ ఆర్ ద వే వీ పర్ఫార్మ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సో
ఐ జస్ట్ రిక్వెస్ట్ యూ, మీరు ఒకవేళ డాలస్ లోనే ఉంటే కనుక తప్పకుండా మా కాన్సర్ట్ కి రండి 27th రోజు. అండ్ ఐఎమ్ ష్యూర్ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు ఎంటర్టైన్ యూ ఆల్. అండ్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సంథింగ్ దట్ ఈస్ మ్యూజికల్ అండి మా నుంచి. అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ వీ విల్ డెఫినెట్లీ ట్రై టు సాటిస్ఫై యువర్ మ్యూజికల్ వాంట్ అండ్ నీడ్. సో అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ని డాలస్ లాగా చేస్తాను అని. సో హైదరాబాద్ డాలస్ ని కూడా హైదరాబాద్ లాగా చేస్తారా మ్యూజిక్ లో? అంటే ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ సార్. మ్యూజిక్ డాలస్ లో ప్లే చేసినా హైదరాబాద్ లో ప్లే చేసినా, అంటే నేను చెప్పేది అంటే నేను నా క్వశ్చన్ ఏంటి అంటే ద యూత్ మీకు హైదరాబాద్ లో షో చేస్తే ఫుల్ క్రౌడెడ్ అయిపోతుంది, ఇక్కడ డాలస్ లో ఎంతో మంది ఆర్టిస్టులు ఎన్నో షోస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు యాజ్ ఎ యూత్ అండ్ మీ గురించి ఎవరికి చాలా మందికి తెలియదు డాలస్ లో, సో దానికోసం ఇది ఫస్ట్ షో కింద మీరు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేయగలిగితే నెక్స్ట్ షోకి అంత పాపులారిటీ పెరిగిపోతుంది. అంటే మీరు డాలస్ బేస్ చేసుకొని డాలస్ లో యూత్ ని ఎంటర్టైన్ చేయగలుగుతారా? తప్పకుండా మేము చేయగలుగుతామని అనుకుంటామండి, ఎందుకంటే హైదరాబాద్ లో మేము చేసే కాన్సర్ట్స్ అన్నింటిలోప్పుడు కూడా మోర్ దెన్ 70% ఆర్ 75% క్రౌడ్ అంతా యూతే వస్తారు అండ్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఆ మ్యూజిక్. సో ఐ హోప్ ఇట్ విల్ డెఫినెట్లీ కంటిన్యూ విత్ ద సేమ్ థింగ్. అండ్ మేము కూడా వీఆర్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు పర్ఫార్మ్ ఇన్ డాలస్ బికాస్ డాలస్ లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి. సో వి హోప్ టు అండ్ ప్రవీణ్ గారు టు యాడ్ టు దినకర్ మీరు ఆంబియన్స్ చూస్తున్నా కానీ we are just making Hyderabad to come down to Dallas for that evening. So viru Hyderabad lo vil elaithe perform chestaro ilante ambiance lo perform chestaro you will experience that thing here in Dallas. So as the organizer we are making sure that everyone experience that melodious evening whatever the Hyderabadis are getting now. Okay. సో మీకు అందరికీ తెలిసింది మనీ అండ్ టైమ్ వాల్యూస్ మోర్. సో మేము ఎంతో టైం పెట్టుకుని 100% మీ షోకి వస్తాం ప్లీజ్. సో డెఫినెట్లీ వస్తాము. మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే విచ్ ఎవర్ ఆ 3 hours or 4 hours ఇఫ్ యూ గైస్ ఏబుల్ టు ఎంటర్టైన్ అస్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యువర్ టీమ్ యాజ్ వెల్. I know your team coordinators like Sanjula and Dina. I've spoke with them a couple of days back and they've given a one big word. It is going to be one of the best show in Dallas. So, అది మీరు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా అండి. బేసికల్లీ మా సైడ్ యాడింగ్ టు మా సైడ్ నుంచి వి విల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ దట్ వి పుల్ ఇన్ ఆల్ ది ఎఫర్ట్ and we'll give our 200% and I hope and definitely wish you'll all like it. So chudavandi, we'll definitely meet that day on 27th. Praveen garu, sure definitely. So memo 100% ga mee show ni enjoy cheyadaniki vastamu alage mimmalni and teja anda parichayam kuda memo teju go ahead. Yeah, you were saying something. Hello? Okay. Yeah, so I was adding to your part only. So and adikar kada, so Hyderabad lo unna alane ikkada kuda youth na encourage chestara ani. So I just wanted to say like the way what we do music is completely only ante 90s lo puttina pillalu kani 989 style lo puttina vallaku kani will be more connecting ani ayyindi. Endukante Hyderabad lo manam chese medleys kani Hyderabad lo manam chese song patterns kani that is completely new that Dallas has ever seen, I feel. Yeah, that is what. So it would be a complete new kind of experience, ani cheptaman. That's it. Definitely. Yeah. Yeah, Namrata garu. Okay, awesome. Thank you so much, Praveen garu, for calling. Okay, awesome. So almost 1 hour of time ichcharu andaru. Thank you very much andarki kuda from the bottom of my heart for being there and amazing paatalu paadu vinipicharu and mee bond ante mee band bond gurinchi chaala beautiful ga chepparu andaru. Thank you so much andi for you know for joining us today and mee Capricio band atlane mari gala pop up organize chestunna event kuda chaala success avvalani manasputka korukuntunanu. 3 cheers to you all.
థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ప్రశాంతి ఇచ్చారు మీకు, మీరు మాకు ఈ షోకి రావడానికి, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి మీతో మాట్లాడుతున్న ఒక్క మరొకసారి నేను ఈవెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను అందరికీ లిజనర్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికి కూడా. రాక్ ఆన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ 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 బాయ్. ఓకే, సో దట్ వాజ్ అమేజింగ్. నేను నాకైతే మాటలు లేవన్నమాట ప్రస్తుతానికి. బాగా ఒక నాస్టాలజిక్ ఫీల్లో ఉన్నాను, ఒక ట్రాన్స్లో ఉన్నాను రైట్ నౌ. మై డియర్ లిజనర్స్, ఐ హోప్ మరి మీ అందరికి కూడా ఇవాళ మన షో నచ్చిందని. అండ్ అసలు విన్నారా, వాళ్ళ గొంతులు విన్నారా, ఎంత బ్యూటిఫుల్గా పాడుతున్నారో అందరూ. దిస్ ఐ మీన్ తప్పకుండా మీరు డాలస్ కానీ ఆ చుట్టుపక్కల కానీ ఉంటే మాత్రం మిస్ చేయకండి ఆపర్చునిటీని, బికాస్ దే ఆర్ అన్ అమేజింగ్ బ్యాండ్. సో దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. తప్పకుండా అటెండ్ అవ్వండి. April 27th మరి జరగబోతుంది ఈ మ్యూజికల్ నైట్. అండ్ మరి వెన్యూ వచ్చేసి గిల్లీస్ మ్యూజికల్ హాల్, 1135 లామర్ స్ట్రీట్, డాలస్, 75215. అండ్ సులేఖాలో టికెట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా మరి అందరూ కూడా ఈ కాన్సర్ట్ని అటెండ్ అవ్వండి అండ్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. సో అదన్నమాట ఇవాళ. అండ్ నేను మరి సైన్ ఆఫ్ చెప్పే ముందు థ్యాంక్ యూ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, మరి ఇంత బ్యూటిఫుల్ మెమరీని నాకు క్రియేట్ చేసుకోగలిగే అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. అండ్ టు ఆల్ మై లిజనర్స్, యువర్ ఆల్ అమేజింగ్, దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే. మరి అంతే ఇవాళ కబుర్లు అయితే. అండ్ ఐఎమ్ ప్రెట్టి షూర్ మీరు అందరూ చాలా ఎంజాయ్ చేశారు ఇవాళ షో అని చెప్పి. మరి ఇటువంటి అద్భుతమైన షోలు మరెన్నో చేద్దాము, బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాము, ముచ్చట్లు చెప్పుకుందాము. ఆల్ రైట్ దెన్, మరి రేపు మంచి టాపిక్ తోటి మీ అందరి ముందు ఉంటాను. అంతవరకు తెలుసు కదా, స్టే హెల్దీ, స్టే హ్యాపీ. వినో వినిపించు ప్రవాసాంధ్రుల గుండా చెప్పుడు తెలుగు అన్నారే రేడియో. మరి ఆర్జే నమ్మి ఇస్ నౌ సైనింగ్ ఆఫ్. టాటా.